అన్న ఫస్ట్ నాకు బాధ వేసింది అన్న. మొన్న మొన్న షోలో కూడా నీకు అది చెప్పడం జరిగింది, చాలా వీక్ అయిపోయావు. ఆబ్వియస్లీ ఒకసారి ప్రపంచంలో ఎవడైనా సరే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాత రోజులు ఉంటాయంటే అది నమసత్యమైంది కాదు, ఆబ్వియస్లీ వీక్ అవుతాం కాబట్టి. కాకపోతే ఏంటంటే టైం పడుతుంది పుంజుకోవడానికి, కాస్త టైం పడుతుంది. బై గాడ్స్ గ్రేస్ తొందరగానే పుంజుకుంటున్నా. ఎలా బయటపడ్డారు అన్న హార్ట్ స్ట్రోక్ నుంచి? అది తట్టుకున్నప్పుడు మొత్తం అంత పెద్ద ఇదైపోయి ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా హెల్ప్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇండస్ట్రీ వాళ్ళ హెల్పా? ఎవరూ చేయలేదు బాయ్. సి ఎట్లుంటుందంటే ఎవరైనా పలకరింపు వరకు బాగుంటుంది, పలకరింపు దాటి ఇంకోటి ఉంటుంది ప్రాసెస్, అది కొంచెం చాలా దగ్గర మనుషులే చేస్తారు. ఆ పలకరింపు దాటి ఇంకో ప్రాసెస్ ఏంటంటే నేనున్నాను అనే ధైర్యం ఇవ్వడం అనేది అదొక కైండ్ ఆఫ్ ఇది. అది కాక ఇంకొకటి ఇంకో పద్ధతి ఉంటుంది చూసావా, అక్కడికి ఎవరు రారు. సో నేనేమంటున్నానంటే ఎవరు రారు అన్నాకంటే ఎందుకు రావాలంటున్నా, ఎందుకు రావాలనే డౌట్ కూడా ఉంటుంది. ఇప్పుడు సడన్గా నేనే ఉన్నా, నా దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను చేయగలగచ్చు చేయలేకపోవచ్చు, చేయలేని పక్షంలో నేను చేయలేదు అంటే అవతలుడు తప్పుపట్టుకుంటాడు, అలానే నేను తప్పుపట్టినట్టే. సో ఏంటంటే మనం అవతలుని తప్పుపట్టే బదులు అట్లీస్ట్ పలకరింపులు అవన్నీ ఉన్నాయనుకో కొంచెం ఓకే, హ్యాపీ ఫీల్ అవుతాం. బేసిక్గా పెద్దగా ఎవరు పలకరించలేదు. కొంతమంది ప్రముఖులు మాత్రం ఫోన్ చేశారు, పెద్దవాళ్ళే ఫోన్ చేసి జాగ్రత్త బాగానే ఉన్నావు కదా, ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి అని వాళ్ళు చెప్పడం వాళ్ళ బాధ్యత చెప్పారు. చెప్తామంటే నిజంగా ఆన్స్పాట్కి వచ్చేటప్పటికి ప్రపంచంలో ఎప్పుడేం చేయడరా, నీ దగ్గర డబ్బులుంటేనే నువ్వు బతుకుతావు, ఇది కలియుగం పాలసీ, నీ దగ్గర డబ్బులు లేకపోతే చచ్చిపో, స్టేట్ పాలసీ. పెద్ద స్టేట్మెంట్, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నా. సంపాదించే ఊపుకున్నంతసేపు సంపాదించుకో, నీకుగా నీకేదైనా హడలు వస్తుందేమో చెప్పలేనని దాచిపెట్టుకో. అంతేగాని మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవడో వచ్చి మనకు హెల్ప్ చేస్తాడనేది పచ్చి అబద్ధం. బాగున్నంత వరకే బాగున్నావా అని అడగడం, బాగాలేనప్పుడు బాగున్నావా అని అడిగేవాడు ఉండడు. ఉండడు. ఇండస్ట్రీలో మన జనాలకి బయట నుంచి జనాలను చూస్తే వాళ్ళకేమనిపిస్తుంది, ఈడిగేంట్రా ఇండస్ట్రీలో సినిమాల్లో పనిచేస్తున్నాడు బాగానే వస్తాయిలే అనుకుంటాడు. కానీ వాడికి తెలియదు మనకి ఎంత వస్తున్నాయి అనేది, ఎంత చెట్టుకి అంత గాలి. ఇప్పుడు మనం చెప్తామా ఏంటి రోజుకి 5000 తీసుకుంటున్నామని చెప్పాం, 15000 వచ్చినప్పుడు చెప్పామా, 30000 వచ్చినప్పుడు చెప్పామా? సో ఎవడు మనకి అవతల నుంచి చూసేవాడు ఏమనుకుంటాడంటే వీడికి 200000 వస్తున్నాయి అనుకుంటాడు. కానీ ఆబ్వియస్లీ మనం ఆ మెయింటైన్ చేయకపోతే మనం రేపొద్దు ఇంకోటి పిలవడు, ఆడు పిలవాలంటే మనం మెయింటైన్ చేయాలి. ఈ మెయింటైన్ కోసం మనం ఎన్ని కడుపు కొట్టిన రాత్రులు ఉంటాయి, తిని తినక, ఎందుకంటే ఇప్పుడు ఖర్చు అయిపోతే మళ్ళీ రేపొద్దునెట్ట. ఇప్పుడు ఏంటంటే జీన్స్ బాగాలేకపోతే చిరిగిపోయిన జీన్స్కి వెళ్తే టోన్ జీన్స్ అంటారు చూసావా, అది స్టైలిష్. కానీ ఆ టోన్ జీన్స్కి ఈ టోన్ జీన్స్ ఎందుకు వేసాడు అనేది తెలియదు, స్టైలిష్ కోసం మనం చింపుకుంటున్నాం. కానీ ఆ చింపుకునే దాని వెనక పెద్ద స్టోరీ ఉంటుంది, అది ప్రపంచంలో ఎప్పుడు చెప్పడు. అలానే ప్రతి ఆర్టిస్ట్ లైఫ్ ఏంటంటే గాజు వెనక బొమ్మ, వాడు ఎంత అందంగా తయారైతే అవతల కింద నుంచి వెళ్ళేవాడు చూసి భలే ఉన్నాడు అంటారు. కానీ ఆ గాజు ముందు ఆ జనాలు చూడడానికి ఈ బొమ్మ దగ్గరికి రావడానికి వెనక ఎన్ని బొమ్మలు వేసుకున్నాడు అనేది వీళ్ళకి మాత్రమే తెలుసు. అన్న నీకు చాలా మంది ఫ్రెండ్స్ కదా, పెద్ద బ్యాగ్ పెద్ద ఎక్కువ చాలా ఎక్కువ మంది, నీకు ఎక్కువ సర్కిల్ ఎక్కువ, ఆ సర్కిల్లో ఎవరు చూడలేదా పోనీ? ఏమని లైక్ ఇలా అన్నకు మనం తోడుండాలి, అన్నకి ఏదో ఒకటి చెయ్యాలి అని? అదేంటున్నారా, సి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫస్ట్ థింగ్. ఆ టైంకి వచ్చినోడు మనకి హెల్ప్ చేసినోడు చాలా గుడ్ పర్సన్, మనతో పాటు ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అయినా హెల్ప్ చేసేవాడైనా ఏదైనా ఫైనాన్షియల్లీ నో వన్ విల్ హెల్ప్. డబ్బుతోటి ఎవడు నీకు హెల్ప్ చెయ్యడు, ఇది పక్కా రూల్. ఇది ఎందుకంటే వాడి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం కంప్లైంట్ చేయడానికి లేదు వాడిని. మన దగ్గర డబ్బులు ఉంటేనే, నేనేమంటానంటే ఆ డబ్బు ఉంటే బతుకు, డబ్బు లేకపోతే చచ్చిపో.
అంటే ఇవన్నీ బయట జనాలు మాట్లాడే మాటలుంటాయి, కొన్ని పతివ్రత మాటలుంటారు. మనం ప్రేమిస్తే చాలు ప్రేమ వెనక్కి వస్తుంది, రెస్పెక్ట్ ఇస్తే అవతలుడు మనకు రెస్పెక్ట్ ఇస్తాడు, ఇవన్నీ మన లాంగ్వేజ్లో అద్భుతమైన కబుర్లు అంటాయి. వేలంగి మామయ్య మాటలు అయ్యే మాటలు. ప్రతివాడు నీ చుట్టూ తిరిగే వాడు ఎవడైనా సరే నువ్వు బాగుంటేనే నీ చుట్టూ ఉంటారు, నువ్వు బాగాలేకపోతే ఎవరు ఉండరు. నీ ఇంట్లో పెంచుకునే కుక్కతో సహా రోజు దానికి చికెన్ మటన్ పెడితే నువ్వు డోర్ దిగానే పరిగెత్తుకొచ్చి మీద ఎక్కుతుంది. ఒక రెండు నెలలు పెట్టకు మనకడుతుంది, డోర్ తీస్తే మూల కూర్చొని ఉంటుంది రా అది. వచ్చాడు బక్కేడు అయిపోయింది సింపుల్. అరే నీ కళ్ళ ముందు పెరిగింది అది కుక్క, నువ్వే పెంచావు దాన్ని, అదే పట్టించుకోదు. ఇంకా మిగతా వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు, మనదే తప్పు అంట. మందే తప్పు. మనిషిని ఎక్కువగా ప్రేమించడం మందే తప్పు. అతిగా వాడికి వాడి మీద ఆశ పెంచుకోవడం అదే తప్పు. అది ఎవరైనా సరే, ఎవరైనా సరే ప్రపంచంలో ఈ బెస్ట్ ఫ్రెండు వీళ్ళు లేకపోతే నా జీవితంలో ఇవన్నీ కష్టంరా. అంతే జరగబోదు, కలికాలంలో అసలు జరగవు. ఇంతకు ముందున్న మూడు కాలాలు బ్రహ్మాండంగా జరిగాయేమో, నాలుగు పాదాల మీద న్యాయం నడిచింది, రెండు పాదాలకు వచ్చింది, మూడు పాదాల మీద గుర్రం పరిగెత్తింది, ఇవన్నీ బాగుంటాయి. ఈ కలియుగంలో అది జరగదు. కలియుగం ఈజ్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ మనీ. ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ లివ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ ప్లీజ్ గో హెడ్ గో టు హెల్. అది హెల్లా బెల్లా వెల్లా అని అన్న. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కానీ కొన్ని ఛానల్స్ కానీ నీ మీద చాలా చెత్తగా చాలా తప్పుడు రాతలు, కొన్ని అతి మించి రాతలు రాయడం జరిగింది. బయటకు వచ్చాక మీరు చూసి దాని మీద ఎప్పుడైనా రియాక్ట్ అవ్వాలి కానీ దాని గురించి మాట్లాడాలి కానీ నీకు ఏమైనా అనిపించిందా? అనిపించలేదా? ఎందుకన్నా థ్యాంక్స్ చెప్పాలనిపించింది నాకు ఒక్కటి, కానీ చెప్పలేకపోయాను ఎవరికి. అందరు యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్స్. ఎందుకన్నా థ్యాంక్స్? కనీసం రాశారు కదా. ఓకే, నేను కొన్ని ఛానల్స్ నేను బయటకు వచ్చిందో చూసా, చంటీకి హార్ట్ అటాక్, చంటీకి బైపాస్ సర్జరీ డైరెక్ట్గా వాడే వచ్చి చేసాడు, ఇట్లా తీసి వైర్లు వేసి వాడే చేసాడు. మనకి ఇక చంటీ లేడా, ఇవన్నీ రాశారు బాగానే. ఎవరో బాగా తెలిసిన నీలాంటి ప్రముఖులు కొంతమంది పరిచయం ఉన్నవాళ్ళు కొంచెం డీటెయిల్డ్ మ్యాటర్ రాశారు. ఆబ్వియస్లీ వాడు ఎందుకు రాశాడు అంటే వాడి క్లిక్స్కి వాడికి కావాలి, లేదా వాడి ఛానల్ ఎందుకు చూస్తారు? రేటింగ్ రేటింగ్ కోసమే. ఆ క్లిక్ కొట్టడానికి కదా వాడు పెట్టుకుంది. నేను అలా అయినా వాడికి ఉపయోగపడ్డాడు కదా, నేను అలా అయినా వాడికి ఉపయోగపడ్డాక థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ మీ. నేను ఒక హాస్పిటల్లో పడ్డాను అనే విషయం జనాలకు చెప్పారు కదా, థ్యాంక్ యూ సో మచ్. చలాకీ చంటన్ లైఫ్ అయిపోయింది అని కొన్ని ప్రచారాలు చేశారు కొంతమంది, ఎస్ వాళ్ళకి ఇచ్చే మీ స్టేట్మెంట్? చలాకీ చంటి లైఫ్ అయిపోయింది అనడం కంటే బాగా తెలిసినోడు ఏమంటాడంటే గ్యాప్ ఇచ్చావు ఏంటి అంటాడు. మన వాళ్ళుగా ఎందుకంటే ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు. కానీ గ్యాప్ ఇచ్చానా గ్యాప్ ఇచ్చారా అనేది తెలియదు, రైట్? భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, నేను తినే తిండి సాక్షిగా, నా ఒంటి మీద ఉండే వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా. నా ఒంటి మీద ఉండే వస్త్రం అనే పదం ఎందుకు మాట్లాడాడంటే చూసే ఆడియన్స్లో కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది వస్త్రం అనే పదం ఎందుకు వాడాను. ఓకే, వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు ఈగో ఉందని, నేను షూటింగ్కి వస్తే కొన్ని అడుగుతానని, నా గురించి బ్యాడ్ ప్రొపగాండా చేసి చేశారు, నాకు సంబంధం లేని విషయాల్లో నన్ను ఇరికిచ్చి, నా కెరియర్లో జరగాల్సిన కొన్ని సంఘటనల్ని ఆపేసి అలా చేసిన ప్రతివాడు నా వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా. ఇంతవరకు ప్రపంచంలో నేను ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు, సర్వనాశనం అయిపోతారు ఆ కొడుకులు, ఆడెవడైనా సరే నేల నాకేస్తారు. ఇది నా శాపం, ఇది కడుపు బండతో చెప్తున్న శాపం ఇది. ఓకే, నాకు ఈగో ఉంది, నేను కొన్ని అడుగుతాను, ఇవన్నీ ప్రొపగాండా చేసి నాకు జరగాల్సినవన్నీ కొన్ని జరగాల్సిన సమయాల్లో ఆగిపోవడానికి, అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, అలా ఆపడానికి కారణమైన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయిపోవాలని
నేను భగవంతుని రోజుకి 100 సార్లు కోరుకుంటాను. ఒట్టేసి చాపం పెడుతున్నా ఆ భగవంతుడు నేను తినే తిండి మీద ఒట్టు, నేను నమ్మే దేవుళ్ళ మీద ఒట్టు, వాళ్ళు నా వెనక ఉంటే వాళ్ళు మాత్రం నాశనం అవుతారు. ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఎదుటివాడు చెడు కోరుకోకు అని చెప్తారు చూడ, అది తప్పు. ఎందుకు కోరుకోవద్దు? మనం నాశనం అయిపోయి వాళ్ళు కోరుకుంటున్నప్పుడు మనం ఎందుకు కోరుకోవద్దు అంటారా? దట్స్ ఇట్. నువ్వేమీ భగవంతుడివి కాదు, సామాన్య మానవుడివి. నువ్వు కడుపుకు అన్నమే తింటున్నావు, వాడు కడుపుకు అన్నమే తింటున్నాడు. వాడు నా చెడుని కోరుకున్నప్పుడు నేను వాడి చెడుని ఎందుకు కోరుకోకూడదు? ఇప్పుడు రేపొద్దున ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎలా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే వాడెవడో నీకు తెలుసు, ఎవడైతే కమెంట్ పెడుతున్నాడు రైట్, నా చెడుని ఎవరు కొడుకున్నాడో నీకు తెలుసు. అలాంటి వాడితో సహా వాడు కూడా నాశనం అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి. ఎందుకంటే నేను బాగాలేనప్పుడు నువ్వు ఎందుకు బాగుండాలి? సింపుల్ పాలసీ, నేను బాగుంటే నువ్వు బాగుండాలని కోరుకుంటా. నేను పాడే నేను నాశనం అయిపోవడానికి కారణమై అయినోడు ఎవడైనా నాశనం అయిపోవాలి. అది దట్స్ అ హ్యూమన్ మెంటాలిటీ, హ్యూమన్ టెండెన్సీ, హ్యూమన్ నేచర్. ఇప్పుడు సముద్రంలో ఎక్కువ చెత్త వేసే అది రిఫ్లెక్ట్ ఎప్పుడో కొడుతుంది, మొత్తం అందరం బిస్కెట్ అయిపోతాం. దాని సముద్రం తప్ప కాదుగా, నువ్వు వేసావు చెత్త, అది తిప్పి కొట్టింది. నేనంతే, ఆయన అమ్మి చెత్త వేసాడు, నేను తిప్పి కొడుతున్నా. భగవంతుని అడుగుతున్నా, వాడు నాశనం అయిపోవాలి, తొందరగా నాశనం చేయరా, అది నేను బతుకుండగానే చూడాలి ఆ నాశనాన్ని. నేను హ్యాపీ.